సామాజిక కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సంస్మరణ సభ ప్రకాశం జిల్లా చీరాలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. సభలో బలహీన వర్గాల సమాఖ్య అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం, బత్తుల శామ్యుల్, మేడ వెంకట్రావు, ఉటుకూరి వెంకటేశ్వర్లు, బత్తుల అమిత్ కుమార్ యాదవ్, సిరా భగత్ సింగ్, సవనం శామ్యుల్, మొగిలి ప్రతాప్ కుమార్ మాట్లాడారు. ఎండ్లూరి సుధాకర్ రచయితగానే కాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగం చేశారన్నారు. ఆయన జీవితాంతం దళితుల అభ్యున్నతికి పోరాటం చేశారని అన్నారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు కొత్త గబ్బిలాని లోకాన్ని ఖండించి ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోవడం సుధాకర్ గారితో నాకు చాలా వ్యక్తిగత సాన్నిహిత్యం సంబంధం ఉన్నది. ఆయన మరి ముఖ్యంగా ఈ దేశంలో కులాలని కలపకుండా అంటే కంచం పొత్తు మంచం పొత్తు అనే ఏదైతే సామాజిక నానుడుందో ఆ విషయంలో సామాజిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఆచరించకపోయినట్లయితే దానికి పరిష్కారం లేదు అని నమ్మి ఆయన స్వయంగా షెడ్యూల్డ్ కులాలలో ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మరి వాళ్ళ కులం కాకుండా షెడ్యూల్డ్ కులంలో ఉన్న లిస్టులో ఒక్కొక్క కులాన్ని పెళ్లి చేసుకున్న కుక్కల కమలత గారు ఆయన కేవలం మాటలే కాకుండా ఆచరణ ద్వారానే యువకుడిగా ఉన్నప్పుడే చేసి చూపించండి దానికి ఇది మొదటి ఉదాహరణ ఆయన జీవితానికి సంబంధించి. ఆయన పిల్లలు కూడా ఆ రంగంలో ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తున్న కృషి ఇదాక మోహన్ గారు ప్రస్తావించినట్టు ఆయన సామాజిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి ఒకటే నినాదం ఇచ్చారు. ప్రజల కోసం పనిచేయదలిస్తే సిలువ ఎక్కడానికి సిద్ధపడతానండి. మీరు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధపడితే ముందు సిలువ ఎక్కడానికి సిద్ధపడండి అనే నినాదంతో ఆయన కవితా సంకలనం కూడా ఉన్నది. సుధాకర్ రావు గారు ఆయన సాహిత్య రంగాన్ని విస్తృతపరిచి అయితే మనకుండే అనేక అనేక సామాజిక కోణాల్లో చూసినప్పుడు ఆయన సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నతమైన పురస్కారాలు ఇవ్వకపోవటం లోటు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కానీ ఇచ్చారు దళిత మేధావి కవి రచయిత సంస్కరణోద్యమంలో క్రియాశక్తి భూమిని పోషించిన ఆచార్య ఎల్లూరు సుధాకర్ గారు సంత సభ్యులు ఈ 2 సంవత్సరాలు కరోనా పెరిగిలో చాలామంది మహనీయులను పోగొట్టుకున్నాం. అందరికీ పేరు పేరున సంతాప సభలు జరుపుకొని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన నిజామాబాద్ జిల్లా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో మరొక యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పిహెచ్డి చేసి లెక్చరర్గా తన కెరీర్ ప్రారంభించినటువంటి మహనీయులు అనేక రచనలు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి రచన చేసినటువంటి ఆయన మీద జాషువా ప్రభావం బాగా ఉంది అని అంటారు. అది ఇక్కడ